నేడు సింహాచల దివ్యక్షేత్రం సింహాద్రి అప్పన చందనోత్సవం ఆ విషయాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం పురాణం ఈ సింహాచలం దివ్యక్షేత్రం పురాణం లోతుల్లోకి వెళితే లోకాలను భయకంపితలు చేసిన రాక్షస రాజులు సోదరులైన హిరణ్య కశిప హిరణ్యాక్ష సోదరుల కాలం నాటిది హిరణ్యాక్షుడు భూమండలాన్ని ఆక్రమించుకొని హింసని ప్రజ్వలింప చేసినప్పుడు ఆ మహావిష్ణువు వామనావతారధారిగా అవతరించి హిరణ్యాక్షిని వధించి భూమండలాన్ని రక్షించాడు తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణాన్ని సహించలేదని సహించలేని హిరణ్యకశిపుడు మహావిష్ణు కక్ష సాధనకై బ్రహ్మవైపు కొరికై కఠోర తపస్సు చేసాకాడు ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపుని కోరిక సాధ్యపడదని సెలవిచ్చాడు హిరణ్యకశిపుడు తేరుకుని తనకు జంతువుతో గాని మనిషితో కాని పగలు కాని రాత్రి కాని ఆకాశంలో కాని భూమిపైన కాని మరణం లేకుండా బ్రహ్మదేవుని వరం కోరి పొందాడు హిరణ్యకశిపుడు తనకు చావే లేదని గర్వితుడై భూమండల వాసులంతా తననే పూజించాలని వేధించడం ప్రారంభించాడు అంతేకాకుండా దేవతలను మునులను భక్తులను వేధించసాగాడు విధి వైచిత్రి హిరణ్య కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తునిగా జన్మించాడు నారాయణ నామజపంతో అనిత్యం విష్ణు ఆరాధనలో ఉండటం హిరణ్య ఆగ్రహం తెప్పించి ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రహ్లాదుని విష్ణు భక్తికి కించిత్తు మార్చలేకపోతాడు హిరణ్య అసహనానికి గురై మదగజాలతో తొక్కించిన విష సర్పాలతో మధ్యలో పడేసినా ప్రహ్లాదుడు లొంగలేదు సరికదా నారాయణ నామస్మరణతో అడ్డంకుడి ప్రహ్లాదుడు అధిరోహించడం హిరణ్య కశిపుని అగ్రహ జ్వాలల్ని మరింత రగిలించింది చివరిగా ప్రహ్లాదు సముద్రంలో తోసి అతనిపై ఓ పర్వతాన్నించమని తన భటును ఆజ్ఞాపించాడు భటులు ప్రహ్లాదు సింహాద్రి పర్వతంపైకి ఎక్కిస్తారు అక్కడ నుండి సముద్రంలోకి ప్రహ్లాదుని విసిరి వేసి ఆపై సింహాద్రి పర్వతాన్ని పెకిలించి అతనిపై ఉంచాలని వారి ఆలోచన అంతలో మహావిష్ణువు సింహాద్రి కొండపైకి ఊరికి వచ్చి ప్రహ్లాదు కాపాడారు అందుచే సింహాద్రి పర్వతం ప్రహ్లాదుని మహావిష్ణువు కాపాడిన ప్రాంతంగా గుర్తింపొందింది తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మేరకు మహావిష్ణువుకి హిరణ్య కసిపుని సంహరించిన వరాహ అవతారం మరియు హిరణ్యాక్షుని సంహరించిన నృసింహ అవతారంల కలబూతుగా వరాహ నృసింహగా అవతరించి సింహాచలం దివ్యక్షేత్రంలో ఉన్నారు సింహాచలం దివ్యక్షేత్రం యొక్క ఆలయ చరిత్ర తెలుసుకుందాం తన తండ్రి మరణానంతరం ప్రహ్లాదుడే వరాహ నరసింహస్వామి ఉత్సవమూర్తిగా తొలిగా ఆలయ నిర్మాణం చేపట్టారని కృతయుగం ఆఖరిలో ఆలయం శిథిరావస్థకు చేరుకుందని తెలుస్తోంది అయితే తరువాత కాలంలో రాజా పురాణ తన సతీమణి ఊర్వశితో విహారానికి గుర్రాలపై వెళ్లగా అతను సింహాచలం దివ్యక్షేత్రం వైపు ఆకర్షింపబడి బుడిదలో కూరుకుపోయిన వరాహ స్వామి విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా ఆకాశవాణి స్వామి వారి నిజరూపాన్ని బయట చేయరాదని చందనం పూత పోయాలని సంవత్సరంలో ఒకసారి వైశాఖ మాసం మూడవ రోజున మాత్రమే నిజరూప దర్శనం చేయించాలని వినిపించగా రాజపురారవ స్వామివారి విగ్రహం పైనుంచి తొలగించిన బురద స్థానంలో చందనం పూత పూయించిన నాటి నుండి నేటి వరకు వరాహ నరసింహ స్వామివారి సింహాచలం దివ్యక్షేత్రం అప్రతిహితంగా భక్తుల నీరాజనాలను అందుకుంటూనే ఉంది అప్పట్లోనే రాజాపురారవ ఆలయాన్ని పునర్నిర్మించాలని స్థల పురాణం చెప్తోంది స్వామివారి నిజ దర్శనం ఒక్క అక్షయ తృతీయ నాడే లభిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యపతి శ్రీకృష్ణ దేవరాయలు నాటి శిలాఫలకాలు ఉన్నవి అయితే కళింగ రాజ్యానికి ఏర్పొందిన చోళరాజు కులుత్వంగా ఒకటి కాలం నాటికి ఈ దివ్యక్షేత్రం ప్రముఖంగా వెలుగుందినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ వారు తన సతీమణితో కలిసి స్వామివారికి తొమ్మిది వందల తొంభై ఒకటి ముత్యాలను మరియు ఇతర విలువైన ఆభరణాలు సమర్పించారని శాసనాలు చెప్తున్నాయి సింహాచలం దివ్యక్షేత్రం యొక్క విశిష్టతలు తెలుసుకుందాం ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ ఎన్నో విశిష్టతను కలిగి ఉంది పెద్ద గోపురం పదహారు స్తంభాల ముఖ మండపం వైష్ణవేటి పురాణాల ఆధారంతో హృదయంగా చెక్కబడిన కళాకృతులు భక్తుల కోరికను కోరికలు తెచ్చే కప్ప స్తంభం విశాలమైన వరండా వీటికి అవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఆలయానికి ఉత్తరాన ఉన్న నాట్య మండపం మరొక ఆకర్షణ ఈ మండపం తొంభై ఆరు స్తంభాలను కలిగి ఉంటుంది కప్ప స్తంభం ఈ స్తంభం అంతరాలయంలో ఉంది ఈ స్తంభం నిర్మలమైన మనస్సుతో ప్రార్థించే భక్తులు కోరిన కోరికలు తెరుస్తుందని విశ్వాసం ఈ స్తంభం లోపల సంతాన గోపాల యంత్రం ప్రతిష్ఠింపబడిందని అందుచే భక్తులు కోరిన కోరికలు తీర్చే శక్తి కప్ప స్తంభానికి వచ్చిందని నమ్మకం పిల్లలు లేని జంటలు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీతి గంగధార కొండలపై నుంచి ఔషధ వృక్షాల వేలను తాకుతూ వచ్చే ఈ స్వచ్ఛమైన జలధార ప్రవాహం వద్ద యాత్రికులు ఎంతో విశేష నమ్మకంతో స్నానం స్నానమాచరిస్తారు ఇలా చేస్తే వారి రోగాలు పోయి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం సింహాచల దివ్యక్షేత్రంలో స్వామివారికి నిర్వహించే వార్షిక పూజాది కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఉగాది నాడు నిర్వహించే పందిరి రాట ఉత్సవం చైత్రశుద్ధ పాడ్యమి స్వామివారిని పెళ్లి అలంకరిస్తారు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు స్వామివారి జయంతోత్సవం నిర్వహిస్తారు స్వామివారు వివాహానికి బయలుదేరే ముందు రథోత్సవం నిర్వహిస్తారు చైత్రశుద్ధ శుద్ధ దశమి నుండి చైత్రశుద్ధ శుద్ధ పౌర్ణమి వరకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు చందనయాత్ర లేదా చందనోత్సవం గురించి తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజ రూప దర్శనం కలుగుతుంది ఈ నిజ రూప దర్శనం సందర్భంగా భక్తుల తాకిడి తెల్లవారుజాము నుండి ప్రారంభమవుతుంది సుమారుగా రోజంతా లక్షకు పైచీలకు భక్తులు హాజరవుతారని దేవాలయ అధికారులు చెప్తున్నారు నిత్యం నాలుగు పూతల చందనంతో కనిపించే స్వామి ఈ రోజు పరిమిత సమయం నిజ దర్శనం తర్వాత తొలి చందనపు పూత పూస్తారు ఈ రోజే చందనయాత్ర చందనోత్సవంగా పిలవడుతుంది వైశాఖ పౌర్ణమి చందన సమర్పణలు రెండవ రోజు ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి చందన సమర్పణలు మూడవ రోజు ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఆషాఢ పౌర్ణమి చందన సమర్పణలో చివరి రోజు తెప్పోత్సవం పుష్య బహుళ అమావాస్య నాడు తెప్పోత్సవంగా జరుపుకుంటారు ఉత్సవమూర్తులను పలికిపై వరాహ పుష్కర్ని వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు ఊరేగింపుకు భక్తుల వీధులకు ఇరువైపులా చేరి స్వామివారిని దర్శనం చేసుకోవటం పరిపాటి కనుమ ఈ రోజు స్వామివారి ఉత్సవమూర్తిని కొండ దిగున గల వనంలోకి తీసుకొస్తారు అక్కడి నుండి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయానికి తీసుకొస్తారు ఇచ్చిట ఉన్న దేవస్థానం వారి చెరువుకు వద్ద గజేంద్ర మోక్షంలోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శన చేస్తారు వైకుంఠ ఏకాదశి ధనశద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు గిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి నాడు చాలా మంది భక్తులు సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఉపవాస దీక్షను పోని సుమారు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం నుండి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వరాహ నృసింహ స్వామిని దర్శించుకొని ఆహారం తీసుకుంటారు కొండ చుట్టూ ప్రదక్షిణ చేయలేని వారు ఆలయంలోనే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆధ్యాత్మిక తృప్తి పొందుతారు భక్తుల కోసం అన్నదానం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి ధర్మకర్త డాక్టర్ శ్రీ పివి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం ఈనాటికి రోజుకి ఐదు వేల మందికి అన్నదాన్య సౌకర్యం కలిగించే స్థాయికి ఎదిగింది ప్రయాణ వివరాలు బస్సు సౌకర్యం రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సు సౌకర్యం విరివిగా ఉంది విశాఖపట్నం బస్ కాంప్లెక్స్ నుండి సింహాచలం కొండపైకి చేరుకోవడానికి విరివిగా బస్సు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం అన్ని ప్రధాన నగరాల నుండి విశాఖపట్నం జంక్షన్ కు రాయల సౌకర్యం ఉంటుంది ఇచ్చటి నుండి సింహాచలం కొండపైకి ప్రతి పది నిమిషాలకి సిటీ బస్ సౌకర్యం ఉంది విమాన సౌకర్యం దేశంలోని అన్ని ప్రధాన నగరాల విమానాశ్రయాల నుండి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు విమానాయ సంస్థలు సర్వీసు నడుపుతున్న సంగతి మీకు తెలిసిందే ఇక్కడ నుండి ప్రైవేట్ క్యాబ్లలో సింహాచలం కొండపైకి చేరుకోవచ్చు స్వస్తి శుభంభుయా తులకా సంస్థ శిక్షణ భవంతు తో సర్వేజన శిక్షణ భవంతు తో స్వరం మీ గౌతమి जय श्री राम